హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోపి తెలుగు బ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. ఇదైతే కనుక నేను రీసెంట్గా అయితే హైదరాబాద్ అయితే వచ్చానమాట. అయితే అక్కడ హైదరాబాద్లో కో యూట్యూబరు ఎక్స్ప్లోర్ విత్ దేవా తెలుగు అని చెప్పి బ్రదర్ అయితే ఉన్నారు. తనతో పాటు అయితే నక్లిస్ రోడ్లో ఉన్న పార్క్కి అయితే వచ్చానమాట, లేక్ ఫ్రంట్ పార్క్. అయితే కనుక ఇక్కడ అయితే కనుక టికెట్ అయితే తీసుకున్నాం. అయితే కనుక పిల్లలకైతే 10 రూపాయలు అయితే టికెట్ తీసుకున్నారు, పెద్దవారికి వచ్చేసి 50 రూపీస్ అనమాట. 50 రూపీస్ తీసుకున్నారు. అయితే లోన్ అయితే ఎలా ఉంటుంది ఏంటని అయితే చూద్దాం అని చెప్పి లోన్కి వెళ్ళాం అనమాట. కానీ 50 రూపీస్ తగ్గట్టయితే కనుక ఇక్కడైతే చెట్లతో అయితే కనుక చాలా బాగుందనమాట. అలా అయితే కనుక మనం లోన్కి వెళ్తే కనుక 4-వే వాక్వే అయితే ఉంటాయన్నమాట. ఇక్కడైతే చూసారు, చెట్లు అయితే కనుక బేవచ్చంగా అయితే ఉన్నాయి. కానీ వచ్చేసి 4 లక్షల చెట్లు పైనే ఉన్నాయి అంట. ఇక్కడైతే కనుక రాసేయారనమాట, బోర్డు మీద అయితే రాసి అయితే ఉందన్నమాట. ఇక్కడ చూసారా, ప్రతి ఒక్క చెట్టుకి అయితే కనుక స్కానర్ అయితే పెట్టారు. ఇంకా స్కానర్ పెట్టారు ఏంటి అయితే ఏంటి అబ్బా అనుకున్నాను నేనైతే. నేను ఒకసారి స్కాన్ చేసే చూసాను అనమాట. అయితే ఆ స్కాన్కి ఆ చెట్టు ఏ రకం ఏంటనేది అయితే కనుక దాని హిస్టరీ మొత్తం అయితే చూపిస్తుంది అనమాట. ప్రతి ఒక్క చెట్టు 4 లక్షల చెట్లు పైనే ఉన్నాయని చెప్పి అయితే అక్కడైతే రాసింది. నేను ఎప్పుడైతే కనుక ఈ పార్క్ ఇంత అందంగా అయితే నేను ఎప్పుడైతే చూడలేదు. మీరు కూడా చూసేయండి ఎలా ఉంది ఏంటి అన్నది అయితే కనుక. అందుకన్నా ముందు మంచాలని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ అయితే కనుక ఇవ్వండి. ఇంకా ఈ పార్క్ అయితే కనుక చూసేయండి ఎలా ఉంది ఏంటి అన్నది అయితే. మొత్తం వ్యూ అయితే చూసారు కదా, ఈ వ్యూ చూసాక ఇదైతే మెయిన్ వ్యూ అనమాట. ఇక్కడైతే ఇక్కడ నుంచి అయితే కనుక సూపర్గా అయితే ఉంటుంది అనమాట లేక్ వ్యూ. అలానే ఇది మొత్తం చూసారా, ఇది చివరి దాకా అయితే వెళ్తే కనుక ఇక్కడ నుంచి సెక్రటరేట్ ఆఫీస్ ఒకటి, అలానే అంబేద్కర్ స్టాచ్యూ అయితే కూడా కనపడిద్ది అనమాట. మేమైతే ఈవినింగ్ అయితే వెళ్ళాం. అయితే క్లైమేట్ అయితే చాలా చల్లగా అయితే ఉందన్నమాట, దాని మూలన అయితే ఇంకా సూపర్గా అయితే ఎంజాయ్ అయితే చేసాం మేము. కానీ ఎవరైనా వెళ్ళాలనుకుంటే కనుక ఈవినింగ్ వెళ్ళడానికి అయితే ట్రై చేయండి, పిల్లలతో అయితే ఇంకా బాగుంటుంది. అలానే నైట్ అయితే కూడా లైటింగ్ వ్యూ అయితే చాలా బాగుందన్నమాట. మేము ఎక్కువ అయితే రికార్డ్ చేయాలి. ఇక్కడ చూసారా క్లైమేట్ ఎలా ఉందో ఒకసారి మీరు చూడండి. మీరు చూసారు కదా, ఇది వచ్చేసి సెక్రటరేట్ ఆఫీస్ అను, అలానే అంబేద్కర్ స్టాచ్యూ అయితే కనపడుతుంది కదా అదనమాట. ఇంకెలా వచ్చేస్తే కనుక ఇదంతా చెట్లతో అయితే కనుక పచ్చదనం అయితే ఎక్కడ లేని చెట్లు అయితే ఇక్కడే ఉన్నాయండి బాబు. మామూలుగా కాదు, 4 లక్షల చెట్లు అంటే ఏమనుకున్నాం కానీ చూసిందైతే కనపడట్లేదు, రకరకాలుగా ఉన్నాయి. అలానే ఇక్కడైతే ఇక్కడ క్యాంటీన్ అయితే కూడా ఉందన్నమాట. ఇది చూసారా చెప్పే కదా, ఎక్స్ప్లోర్ విత్ దేవా తెలుగు అని చెప్పి తోటి యూట్యూబర్ అనమాట. తను కూడా అయితే బ్లాగింగ్ అయితే చేస్తున్నారు, తను తీసుకొచ్చాడు అనమాట. అందుకని అయితే మనం ఫస్ట్ అయితే వచ్చాం. ఇంకా ఇదైతే కనుక ఫైనల్ వ్యూ అండి. ఈ వ్యూ అయితే చూసేసి అయితే కనుక మేమైతే రిటర్న్ అయితే వెళ్ళిపోయాం. కానీ ఇదైతే చూసాక అయితే కనుక నెక్స్ట్ టైం అయితే ఇక్కడ హైదరాబాద్లో ఉన్న ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ అయితే చేయాలని చెప్పి అనుకుంటున్నా. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అయితే పక్కాగా వచ్చి నేనైతే ఎక్స్ప్లోర్ చేసి మీకు కూడా చూపించడానికి అయితే ట్రై చేస్తాను. ఓకేనా? అనుకోకుండా వచ్చాము. అలానే ఇక్కడ క్యాంటీన్లో అయితే కనుక ఎక్కువ ఉప్పు అయితే తీసుకున్నాం అనమాట. ఎక్స్ప్లోర్ విత్ దేవా బ్రదర్తో అయితే కనుక వచ్చి ఇవాళ ఎగ్ తినటం అనేది జరుగుతుంది ఇక్కడ. హాయ్ గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఆల్సో ఎక్స్ప్లోర్ విత్ దేవా తెలుగు అండ్ మై ఫ్రెండ్ గోపీస్ ఛానల్ ఆల్సో గోపి తెలుగు బ్లాగ్స్ చూడండి. అలానే సపోర్ట్ ఫ్రెండ్స్, ఈ బ్రదర్ ఛానల్ అయితే కనుక బాగా అదర్ కంట్రీస్ మొత్తం బ్లాగ్స్ అయితే కనుక ట్రావెల్స్ బ్లాగ్స్ అయితే వస్తాయి. కొత్తగా ఏమన్నా చూస్తే కనుక పక్కాగా అయితే సపోర్ట్ చేయండి తప్పకుండా.
సరిగా ఫ్రెండ్స్, ఇది హైదరాబాద్లో నక్లిస్ రోడ్లో ఉన్న లేక్ ఫ్రంట్ పార్క్ అయితే కనుక చూడటానికి అయితే చాలా బాగుంది. ఎంతసేపు చూసినా అయితే కనుక ఈ చెట్లతో అయితే సూపర్గా ఉందన్నమాట. ఎవరైనా కనుక చూడకపోతే కనుక హైదరాబాద్లో ఉండి తప్పకుండా అయితే ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయండి. మన ఛానల్ను ఫస్ట్ టైం చూస్తుంటే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్.